2019 సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఘట్టమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేను ముగిసింది. అందులో కదిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. ఈ ఎన్నికల సమయంలో అవకాశం కల్పించినటువంటి పార్టీకి అవకాశాన్ని కల్పించే దిశగా విసురుబాటు కలిగించినటువంటి కదిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక మ్యాండేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తారో వాళ్ళ ఆకాంక్షను కానీ ఆశల్ని కానీ ప్రతిబింబించే విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఏదైతే ఫలితం ఈరోజు వచ్చిందో దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తామా. ఏమైనా ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆరాధించే విధంగా నడుచుకోవాలని ఒక మ్యాండేట్ ఇచ్చింటే దాన్ని కూడా ఆచరణలోకి తీసుకొస్తాం వచ్చే రోజుల్లో. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా గెలిచినటువంటి అభ్యర్థులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాను. అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలవేరకూడదండి. ఎన్నికల ఫలితాలు అనేది మన జీవితంలో మనం ఎంచుకున్నటువంటి వృత్తిలో భాగమే. ఎన్నికలు అనేది మన జీవితం అయితే కాదు, అసహనానికి గురి కావద్దు, అలవేరపడదండి. ఆ రకంగా అవేరపడిందా అసహనానికి పోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళు కానీ భవిష్యత్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళకి కానీ అవకాశాలు వచ్చేట్టుగా అదే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదాం. అననిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మంచి చెడులు భాగస్వామ్యంగా ఉంటాం, వాళ్ళ కష్ట నష్టాలు కూడా తోడుగా ఉంటాం. వచ్చే రోజుల్లో సమీక్షించుకొని సమిష్టిగా ముందుకు పోదామని చెప్పేసి కూడా అభ్యర్థిస్తాను. ఎవరూ బయటపడద్దండి, ఎవరికి తగాదాలకు పోతుండండి, గొడవలకు పోతుండండి, చిన్నగా ఆవేశాలకు లోన్ కావడం జరుగుతుంది, అది కూడా అధిగమిద్దామని చెప్పేసి కూడా పిలిపిస్తాను.